हेलो फ्रेंड्स ईरोजु मनम वीरकाय अलसंतल कर्री एला चेयालो चूद्दाम। मुंदुगा ओक कप्पु अलसंदल्नी ओक रेंडु सार्लु मंचिगा कडुक्कोनी ओक रेंडु गंटल पाटु नानबेट्टुकोवाली। नानबेट्टुकुन्न अलसंदल्नी प्रेशर कुकर् लो वेसुकोनी ओक ग्लासु नर नीळ्लु पोसुकोवाली। अवि मुनिगि कोंचेम एक्स्ट्रा इप्पुडु ओक हाफ टी स्पून साल्ट वेसुकोवाली। कुकर् मूत पेट्टि स्टव् मीद पेट्टि विजिल् पेट्टि मूडु विजिल्लु वच्चे वरकु उड़कनी। इप्पुडु स्टव् मीद पैन पेट्टि मूडु टेबल स्पून वरकु आयिल् वेसुकोवाली। आयिल् वेडैन तर्वात रेंडु मीडियम सैज आनियन्स् नि अला सन्नगा पोडिगा कट् चेसुकोनि वेसुकोवाली। इदि कास्त वेगिन तर्वात नालुगु पच्चि मिर्चि कट् चेसि वेसुकोवाली। पच्चिमिर्ची आनियन कास्त वेगिन तर्वात ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి। మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు కరేపాకు వేసుకొని కలుపుకుందాం। హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। ఇప్పుడు హాఫ్ కేజీ బీరకాయల్ని చెక్కు తీసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి। మొత్తం బీరకాయ ముక్కలన్నీ ఈ పోపులో అంత కలిసేలాగా కలుపుకోవాలి। మూత పెట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 నిమిషం ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి। బీరకాయలు 70% ఉడికిన తర్వాత సరిపడా salt వేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందల్ని వేసుకుందాం। ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా ఈ అలసందలకు పట్టుకునేలాగా ఒక 5 నిమిషం స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టి ఉడికించు। ఒక్క చుక్క నీళ్లు వేయకుండా కర్రీ సిద్ధమైపోయింది। ఇది రోటీ, చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।